జయంతు అప్పుడొక జయంతు. అసలు వీరిలో యువరాజు ఎవరా? ఎవరు వైద్య మహాశయ? అమరికి తెలిసే ఉంటారు. ఇదే చెప్పకపోతే క్షమించండి, మీరే యువరాజా? మహామంత్రి వీరికి విష ప్రయోగం జరిగిందని నన్ను రావించి చికిత్స చేయమన్నాను, చేస్తున్నా. అంతే, ఇంకేమీ చేయదు. క్షమించండి, చాలా శ్రమ పడుతున్నా. అవతారి, మా అనుమానం అక్షరాల నిజమై ఇదంతా ముసలినక్క ఆ భికారిని అడ్డు పెట్టుకుని ఆడుతున్న నాటకం. ప్రభు, ఇతన్ని వెంటనే అంతం చేద్దాం. ఆగు, వీడు చనిపోతే ఆ మోసగాడిని గద్దె నుంచి దించడం ఎలాగ? మామూలుగా వాడి ఆట కట్టాలంటే యువరాజు బ్రతికుండాలి. ప్రభు, రాజుగా నటిస్తున్న మోసగాన్ని బహిరంగంగా ఎదిరించి వాడి మోసం బయటపెట్టి మన కాళ్లను మనమే నరుక్కున్నట్టు. ఇదంతా సింహాసనం నాకు దక్కకూడదని ఆ ముసలినక్క పన్నిన పన్నాకు. ఇందులో మహారాణి యువరాణి కూడా చేతులు కలిపారు. ఇద్దరినీ కాదని ఎదిరిస్తే ప్రజల్లో సంక్షోభం తప్పదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. మోసానికి మోసమే ప్రతిక్రియ. నలవక వెంటనే జయంతుడు లోహదుర్గం చేసి అప్రమత్తుడమై ఉండాలి. చెప్తాం, చూస్తావే. ఎన్ని విలాసాల్లో మునిగి తేరుతున్నా, నన్ను కట్టు చూసేవారు నాకు
ఆవేశంతో చిరంజీవి ప్రవర్తనలో మార్పు వచ్చిందని సంతోషించు. అబ్బాయితో మీరు మాట్లాడతారు, నీకు తెలియదు, నువ్వు ఊరుకోలేదు. నిశ్చింతతో నిద్రించే అదృష్టం కూడానా? అమ్మ అమ్మ మీద అభిమానం అక్కర్లేదు. అన్యం పుణ్యం తెలియని అమాయకురాలు నీ భార్య ఏం చేసింది? ఆమెను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? ఇంత రాత్రి అయింది, ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడమే. రాజకార్యం మీద వెళ్ళాను. నాకు తెలుసు ఆ రాజకార్యం ఏమిటో. నాయన, ఇంకా నీకు వెకిలి చేష్టలు పోలేదా? నిన్ను కట్టుకున్న భార్య నీ కోసం ఇక్కడ నిద్ర లేకుండా అలమటిస్తుంటే అక్కడెక్కడో నువ్వు ఎవరితోనో ఏ కోపం వచ్చిందా? ఇన్నాళ్ళు నువ్వు ఎలా ప్రవర్తించినా నిన్నేం వినలేదు. ఈనాడు నువ్వు గండి కూడ ప్రభు, నీ మీద నీ ప్రవర్తన మీద రాజ్య సంక్షేమం ఆధారపడి ఉంది. నీతి తప్పి ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించడానికి ఇక మీద వీలలేదు. నేనెన్నాడు నీతి తప్పి ప్రవర్తించలేదు. నాయన, లలిత నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తోంది. నిన్నే నమ్ముకుని నువ్వే సర్వస్వం అని కన్నవారిని వదిలి మన ఇంటికి కోడలుగా వచ్చింది. ఆ ఇల్లాని ఇంటికి ఇలా నిరాదరణ చేస్తుంది. నవ్వుతూ ఆనందంగా ఉండవలసిన ఆమె లేత జీవితాన్ని ఎందుకు ఇలా నరకప్రాయం చేస్తున్నావు? ఆమెలో ఏం లోపం ఉందని, లలిత ఏం పాపం చేసిందని, ఏం తప్పు చేసిందని? మీ పాదాలను చెప్తున్నారమ్మా. మీ కోడలు మహాకుట అతి ఉత్తమురా. ఆమెంటే నాకెంతో గొప్ప. మీకు తెలియదమ్మా ఆమె గురించి నేను ఎంత బాధపడుతున్నానో. మీకు తెలియదమ్మా నీ ప్రవర్తన, నీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది. కానీ సమయం రా, మిమ్మల్ని నమ్మాలని నేనే కాదు ఈ లోకమంతా నూరారా పిలవచ్చు. మీ పాదాలు తాకి ధరించవచ్చు. మీ ఒక గురికే కాదమ్మా, మీ ప్రజలందరికీ మీరు మాత్రం అవుతుంది. కానీ భార్య ఎలా కాదమ్మా, కట్టుకున్న భర్త ఒక్కరికే తను భార్య. ఆ సత్యం తెలిసి కూడా లలితను నువ్వు అంటరాని దానిలా చూస్తావు, తప్పు కాదు. మీ ఇద్దరి మధ్య ఆవరించిన అనాథం ఈనాటితో కూడిపోవాలి. రా చెప్పే అధికారం నాకు లేదు. అది త్వరలోనే మీకు తెలుసు, త్వరలోనే మీకు తెలుసు. Thank you.